గడువు సమీపిస్తున్న వేళ తాడేపల్లి గూడెం సభా వేదికగా తెలుగుదేశం జనసేన కూటమి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పొత్తుల అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమ్మడి సభ కోసం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారికి ఆనుకున్న ఉన్న 21 ఎకరాల భూమిలో సభా ప్రాంగణం సిద్ధమైంది. సభకు తెలుగు జన విజయ కేతనం అని పేరు పెట్టారు. సభా వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కూడిన భారీ స్క్రీన్లని ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికలకి గడువు సమీపిస్తున్న వేళ తాడేపల్లి గూడెం సభా వేదికగా తెలుగుదేశం జనసేన కూటమి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పొత్తుల అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమ్మడి సభ కోసం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 21 ఎకరాల భూమిలో సభా ప్రాంగణం సిద్ధమైంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రంగబాబు అందిస్తారు సభా ప్రాంగణం నుంచి. రంగబాబు, సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలో ప్రత్తిపాడులో చారిత్రాత్మక ఘట్టం ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ జనసేన ఉమ్మడి ఇక్కడ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభని భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేవలం 4 రోజుల్లో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 600,000 మంది ఇక్కడికి వస్తారనేటువంటి అంచనాలతో ఏర్పాట్లు పూర్తయినాయి. అలాగే మనం వెనక చూస్తున్నాం, భారీ స్టేజ్ని ఏర్పాటు చేశారు. సుమారు తెలుగుదేశం జనసేన నాయకులు 600 మంది ఇక్కడ స్టేజ్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కేవలం ముఖ్య నాయకులు 10-12 మంది మాట్లాడే అవకాశం ఉన్న సుమారు 600 మంది నాయకులు ఆసీనులు అయ్యే అవకాశం ఉంది. అలాగే చూస్తే చాలా ఏర్పాట్లు చేయడానికి అధికారులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా కేవలం 4 రోజుల్లో ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చూసుకుంటే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, వాలంటీర్లు ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. శరవేగంగా ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఈ కొద్ది సమయంలో 1 గంటన్నరలో ఇక్కడికి అధినేతలు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇక్కడ ఈ సభలో ప్రసంగించనున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ ప్రాంతంలో జరిగేటువంటి వైసీపీ అరాచకాలను వెనగడుతూ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ ఉమ్మడి కూటమిని గెలిపించినట్టు వాళ్ళు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తుకి ఏం కావాలో కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే నాయకులందరూ ఇక్కడ చేరుకున్న పరిస్థితి అంచనాలకు మించి ఇక్కడికి జనాలు, ప్రజలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రావడానికి ఎటువంటి వెహికల్స్ ఏర్పాటు చేయకపోయినా, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా స్వచ్ఛందంగా ప్రజలు కదిలొస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ మనతో ఉన్నారు చాలామంది తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర కోశాధికారి. ఎంతమంది వస్తారనుకుంటున్నారు ఈ సభకి? ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఈ తాడేపల్లిగూడెం పత్తిపాడు దగ్గర తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ బహిరంగ సభకి వచ్చేస్తున్నారు. సుమారు 5 నుంచి 6 లక్షల మంది జన హాజరవుతారు ఈ సభకు. ఇక్కడ ఎన్నికల శంఖ రాబోయే 2024లో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల యొక్క ఎంపిక కూడా 99 నియోజకవర్గాలు ఎంపిక చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతూ ఉండేది గతంలో. ఇప్పుడు అది కాకోకుండా ముందుగానే 99 మంది అభ్యర్థులని ఖరారు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభలో ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అరాచకంగా ఉందో, లా అండ్ ఆర్డర్ లేకోకుండా కక్ష సాధిపై చర్యలతో రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా విసిగెత్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పాలద్రోహాలని నిశ్చయించడం ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా,
ఇండస్ట్రీస్ రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం అలాగే జనసేన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి పథకం నడుస్తుంది అన్నటువంటి విశ్వాసం ఈరోజు అన్ని తరగతుల యొక్క ప్రజల్లో కూడా స్త్రీల్లోనూ వ్యాపారస్తుల్లోనూ ఉద్యోగస్తుల్లోనూ ఎంప్లాయీస్లోనూ అందరిలోనూ ఉంది కాబట్టి తప్పనిసరిగా అఖండమైనటువంటి మెజారిటీ తోటి అధికారం రావడం జరుగుతుంది ఈ సమయం. అలాగే చూసుకుంటే మాజీ మంత్రి దేవినేని ఉమామంత ఉన్నారు, చెప్పండి ఈ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది వస్తారని? చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు జనసేన, తెలుగుదేశం జన సైనికులు, వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి బ్రహ్మాండమైన వేదిక ఏర్పాటు చేశారు. సుమారు 6 లక్షల పైగా జనం రావచ్చని అంచనా. మార్గ మధ్యంలో కూడా ఎక్కడికక్కడ పోలీసుల ఆటంకాలు, పోలీసులు చెక్ పోస్టులు దాటుకొని ఎంత కిలోమీటర్ల దూరం నడిచి కార్యకర్తల నాయకులు వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం పెద్ద ఎత్తున ప్రజలను ఉర్రు తొలగించబోతూ ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం, రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ రాక్షసుడి బారి నుంచి, ఈ దుర్మార్గుడి బారి నుంచి, ఈ సైకో ప్రభుత్వం బారి నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం జన సైనికులు మా అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సభ జెండా మీకోసం మీ వెంటే తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే ఈ బహిరంగ సభ పెద్ద ఎత్తున జయప్రదం అవుతుంది. ఈ సైకో ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 అడుగులు గొయ్యి తొవ్వి పాతిపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు, అలాగే వచ్చేటువంటి కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు, ఎలా అధిగమిస్తున్నారు? నేను వస్తా ఉన్నప్పుడు చూశాను కిలోమీటర్ల దూరాన వాహనాలు ఆపేశారు, కిలోమీటర్ల దూరాన కార్యకర్తలు నాయకులు నడిచి వస్తున్నారు. బ్రహ్మాండంగా ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కట్టెలు పెట్టుకున్నా, జగన్ రెడ్డి ఎన్ని దుర్మార్గాలు చేసినా ఈ సభ పెద్ద ఎత్తున జయప్రదం అవుతుంది. ఎన్ని అడ్డంకులు పెట్టినా ఇక్కడ సభ జయప్రదం అవుతుంది. అలాగే భీమవరం పట్టి నుంచి వచ్చాం. భీమవరం నేను స్టేట్ సెక్రటరీని, వేంద్ర శ్రీనివాస్ నా పేరు. అలాగే భీమవరం నుంచి 15,000 మంది తరలి వస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల శంకరావంకి పూజించాలని మా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 6 లక్షల మంది సమాతమయ్యి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వస్తారని తెలియజేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు ఈ కార్యకర్తలు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఎంతమంది వచ్చినా ఇక్కడ ఏర్పాట్లు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి సభావేదికను, అలాగే సభావేదిక నుంచి కనిపించేలాగా ఆహుతులందరికీ చక్కని ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి మంచినీళ్లు, మజ్జిగలు, ఇటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వచ్చినటువంటి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే అధినేతలు వచ్చేటువంటి హెలికాప్టర్స్ సంబంధించి అన్ని అనుమతులు వచ్చాయి. రాత్రి జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అంటే అధికారులు రాత్రి వేళ ఇక్కడ పనులు చేయొద్దు అంటూ అడ్డుకున్నారు, అయినా కష్టంగా సాధ్యమైనంత తొందరగా దీన్ని పూర్తి చేయాలన్నటువంటి కృతజ్ఞతలు. ఇప్పటికీ ఇంకా పనులు జరుగుతున్నాయి, అంటే రాత్రి అడ్డుకోవడంతో మరింత లేట్ అయినా ఇప్పుడు